Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-966666. So, Bandi Sanjay gari gurinchi maatladukunte Raghunandan garu Bandi Sanjay gari maata vinaru anedi koncham meeku kopam ekkuva pogare ekkuva ahankaram ekkuva. సార్ ఉపకారం తింటాం కాబట్టి కొన్ని ఉంటాయి, దాంట్లో మొహమాట పడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కోపానికి రావాలి, ఎప్పుడు అహంకారపూరితంగా ఉండాలనేది నాకు ఇంకెవరో నేర్పాల్సినటువంటి అవసరం లేదు. నా వ్యక్తిత్వం నాకు ఉంటుంది. నాకు ఇప్పుడు 55 సంవత్సరాల వయసు. చిన్నప్పటి నుంచి నేను పెరిగినటువంటి పరిస్థితులు, వాతావరణం, నాకు చదువు చెప్పిన సార్లు, నా ఆలోచన విధానం నాకు ఉంటుంది. నేను మీకోసమో ఇంకొకరి కోసమో నా పద్ధతి మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను అనుకోలేదు. భారతీయ జనతా పార్టీ గురించి మీరు ఇందాక ఒక ప్రశ్న అడిగారు, బండి సంజయ్ గారి అభిప్రాయం మీ అభిప్రాయం ఒకటేనా అని. నేను మీరు 3 సార్లు అడిగితే కూడా 3 సార్లు అదే చెప్పిన. పార్టీ అధ్యక్షుడిగా మా అధ్యక్ష నిర్ణయమే తుది నిర్ణయం, ఆ నిర్ణయమే నా నిర్ణయం అని చెప్పినాను. ఇక బండి సంజయ్కి రఘునందన్కి పడతలేదు, బండి సంజయ్ కోపం ఎక్కువ, రఘునందన్కి ఆవేశం ఎక్కువ, వీటికి ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సందర్భాన్ని బట్టి ఆవేశం రావాలా, కోపానికి రావాలన్నా పరిస్థితిని బట్టి జరుగుతూ ఉంటాయి. సో దుబ్బాకలో ఎలా ఉంది పరిస్థితి ప్రస్తుతం? ఇప్పుడు దుబ్బాకని చూడాలంటే రఘునందన్ కళ్ళతో చూడాలి. దుబ్బాకలో నేను గెలిచిన తర్వాత చాలా మార్పులు తీసుకొచ్చాను. నేను చెప్తే మీరు ఇందాక అన్నారు కదా రఘునందన్కి అహంకారం ఎక్కువ అని అంటది. అట్లా మీరే దుబ్బాక వచ్చి చూడుర్రి, గ్రౌండ్ లో తిరుగురి, ఫీల్డ్ లో తిరుగుర్రి. 2020 నవంబర్ కంటే ముందు దుబ్బాకలో రోడ్లు ఎట్లుండే, దుబ్బాకి ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే అనేది ప్రజలను అడగండి. లెట్ ద పీపుల్ స్పీక్. నేనేం మాట్లాడినా కానీ మళ్ళీ మీరు చెప్తారు ఇది అహంకారపూరితమైనటువంటి మాటలు అని చెప్తారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఊరందరికి శత్రువు అని ఒక నానుడి ఉంటుంది. అట్లా నేను అట్లే మాట్లాడతాను. నేను ఎవరికోసం నేను చేంజ్ కావాల్సిన అవసరం లేదు. నా పద్ధతి నాకు ఉంటుంది. నేను మీలా ఉండలేను, మీరు నాలా ఉండలేరు. ఇంకొకరితో కంపేర్ చేసుకోవడం అనవసరం. ఎవరి వ్యక్తిత్వం వారిది, ఎవరి మనస్తత్వం వారిది. సో నెక్స్ట్ రఘునందన్ రావు గారు దుబ్బాక నుంచి పోటీ చేస్తారా? 100కి 100% మా పార్టీ నిర్ణయం అదే ఉంటుందని అనుకుంటున్నా. నేను అక్కడ నుంచి పోటీ చేస్తాను అనుకుంటున్నాను. సో మీరు వెరీ రీసెంట్గా మంత్రి నిరంజన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేశారు, ఆధారాలు కూడా చూపిస్తూ ఉన్నారు. యు స్టిల్ స్టిక్ టు దట్? నేను ఎందుకు ఎదురు చూస్తా ఉన్నాను, మళ్ళీ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదంటే వారు ఏప్రిల్ 27 వారి పార్టీ పుట్టినరోజు కొంచెం బిజీగా ఉంటాము. April 27, 28, 30 తర్వాత రఘునందన్ను పిలుస్తాను, రమ్మని అడుగుతా అన్నాడు. మనం ఇలా May 25 మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తుంది, ఒక నెల అయినాక నేను మళ్ళీ నిరంజన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతాను. ఐ స్టిక్ ఆన్ టు దోస్ వర్డ్స్. దాంట్లో నేను ఆధారాలే చూపించిన, నేను వెనక్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఏం లేదు. మిమ్మల్ని అక్కడికి రమ్మని ఇన్వైట్ చేశారు కదా, చూడండి అన్నారు. అదే వారే చెప్పినారు 27 తర్వాత ఒక డేట్ చెప్తా అన్నారు. ఈ 27 దాకా అయితే ఒక 1 మంత్ అవుతుంది, 1 మంత్ తర్వాత గుర్తు చేస్తాం. మంత్రి గారు మర్చిపోయినట్టున్నారు, ఎప్పుడు రమ్మంటారని మళ్ళీ ఉత్తరం రాస్తారు. సో ఇప్పుడు మనకు బీఆర్ఎస్కి సంబంధించి చూసుకుంటే తెలంగాణలో ఎలా ఉందని అనుకుంటున్నారు మీరు? సో సర్వేలు అయితే వారు పెట్టుకున్న సలహాదారుడు పీకే గారు ఇస్తున్న రిపోర్ట్ ప్రకారం అయితే వారు ఏదో 25-30 సీట్లకి పరిమితం అవుతారు అనేది అనేక సార్లు పేపర్లలో చదివిన విషయం చెప్తా ఉన్నా కవిత గారు. నాకేం సర్వే ఏజెన్సీస్ లేవు, నేనేం సర్వే చేయలేదు. మీడియాలో వచ్చిన దాని ప్రకారం వారు పెట్టుకున్నటువంటి భారతదేశంలో గొప్ప స్ట్రాటజిస్ట్ అని చెప్పుకున్నటువంటి పీకే గారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏదో 25-30 కూడా రావని చెప్పి అనుకుంటున్నారని పేపర్లలో రాసినారు. నాకు పీకే గారు పరిచయం లేదు, నాకు కేసీఆర్ గారి దగ్గర ఉన్న రిపోర్ట్ కాపీ నా దగ్గర లేదు. కాబట్టి నాకు నా అవగాహన పేపర్లో చదువుకుంటే రోజు మీలాంటి మీడియా మిత్రులు చెప్పిన దాని ప్రకారం టీఆర్ఎస్ ఆర్ బీఆర్ఎస్ విల్ బి కన్ఫైన్డ్ టు బిలో 30 సీట్స్ అని చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలియదు. సో మీకు ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? అధికారంలోకి రావడానికి ఎన్ని సీట్లు కావాలో అన్నిటితోటి మేము అధికారంలోకి వస్తాం.